కంగున ధ్వనించే రాజలక్ష్మి గారి గొంతులో వినిపించని ఆ సన్నటి నవ్వులాగా ఆవిడ అభినయం, అన్నిటినీ మించి అందమైన కళ్ళు, పూర్వపు సావిత్రి గారి కళ్ళకి మించిన అందమైన కళ్ళు ఆవిడికి ఉండడం ఆవిడ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. వారసత్వంగా వస్తున్న నటనని వారి తల్లిగారు కూడా నటనలో చాలా ముఖ్యులని విన్నాను. రాజలక్ష్మి గారు, మీ తల్లిగారి గురించి కొంచెం చెప్తారా? మా అమ్మగారి పేరు సభారంజని, మాది తెనాలి. మా అమ్మగారు ఒక స్టేజ్ ఆర్టిస్ట్, అయితే ఇప్పుడు లేరు అనుకోండి. ఆ తర్వాత ఆ నట వారసురాలిని నేను, నా నట వారసుడు నా కొడుకు. నట వారసత్వంతో వచ్చిన ఈ అభినయ ఆహార్యంతో, అందంతో, అభినయంతో మూడింటిని అవకబోసుకున్న, అవలీలగా చేసిన ఈ శంకరాభరణం రాజలక్ష్మి గారికి శంకరాభరణం సినిమాలో మీకు అవకాశం ఎలా వచ్చిందో చెప్పగలుగుతారా? శంకరాభరణం సినిమాలో జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్స్తో వారు కలిసినప్పుడు వారు వారు ఫ్రెండ్స్ అనుకుంటారు, అనుకోకుండా ఇట్లా విష్ణునాథ్ గారు శంకరాభరణం మూవీ చేస్తున్నారు అని, ఇలాగా ఒక 15 సంవత్సరాల అమ్మాయి, ఆ క్యారెక్టర్ మీరు చూసారు కదా, అలాగే ఉండే అమ్మాయి ఉంటే బాగుంటుంది అని చెప్పటం, మా ఇంట్రెస్ట్ తోటి మేము వెళ్ళి విశ్వనాథ్ గారిని కలపటం. ఆ తర్వాత యశ్వరగా విశ్వనాథ్ గారిని కలిసిన తర్వాత ఆయన చూద్దామన్నారు. తర్వాత మేము ఏడినేశ్వరరావు గారి ఫ్యామిలీని కలిసిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చాను. ఎందుకంటే శంకరాభరణంలో నేను ఎలా ఉండేదాను, నేను బయట కూడా అలాగే ఉండేదాన్ని, అంటే లంగావోణి అంతా, వాళ్ళు జడ పొట్టు అంతా. అది చూసిన తర్వాత వాళ్ళకి నచ్చి మళ్ళీ ఇంకోసారి విశ్వనాథ్ గారి దగ్గర పంపించడం అయింది. ఆయన చూసిన తర్వాత అప్పటికే వాళ్ళు చాలామంది చూసినట్టున్నారు, మరి నేను ఆయన నచ్చాను. ఆ తర్వాత ఓకే అనుకున్నా, వెంటనే షూటింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం విత్ ఇన్ 2 డేస్లో. అలాగా నాకు వచ్చిన అదృష్టం. అసలు ఒక్క మాట పదం కూడా లేకుండా అభినయంతోనే మొత్తం జరిపించిన శంకరాభరణం సినిమాలో మీరు రా చంద్రమోహన్ గారు కేవలం థ్యాంక్స్ అని ఒక్క పదం మాత్రమే మాట్లాడుకున్నారు. అంటే ఒక యుగల జంటకి ఇంత తక్కువ పదం ఉండడం అరుదు. అంటే యాక్చువల్గా నేనైతే అసలు అది కూడా మాట్లాడలేదు, చంద్రమోహన్ గారు మాత్రం అదేదో తీసుకొచ్చి ఇస్తారు, చెంబు మరచెంబు మరచెంబు, ఆయన పోయిందని ఎతుకుతూ ఉంటే నేను తీసుకొచ్చి అక్కడ పెడతాను. పెట్టిన తర్వాత ఆయన ఏం చెప్పాలో తెలియక ఒక థ్యాంక్స్ అని చెప్తారు. దానికి కూడా నేను ఏం మాట్లాడకు నవ్వేసి వెళ్ళిపోతాను అంతే. అసలు వెన్నపూస తీసుకొచ్చి ఏ మాత్రం ఒక డైలాగ్ కూడా లేకుండా అంత అద్భుతంగా ఒక తండ్రి లాంటి గురువుకి చేసిన మీ సేవ ఆ కళ్ళలో పలికించడం ఎలా సాధ్యమైంది? ఏవైనా మీరు ట్రైనింగ్, శిక్షణ? అదంతా ఏం లేదండి, మాకు మా డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఏం చెప్పారు మేము అదే చేశాము. మీరు అన్నట్టు భగవంతుడు ఇచ్చిన వరం నాకు నా కళ్ళు, దాన్ని విశ్వనాథ్ గారు బాగా యూజ్ చేశారు అంతే. ఆ క్యారెక్టర్కి ఆ తగ్గట్టు ఆ ఇది ఆ సిట్యువేషను ఆ సాంగ్ జానకి గారు పాడింది అది నిజంగానే తెలియలేదు. ఆ యాక్ట్ చేసేటప్పుడే మాకు గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది, ఆ స్వరం ఆటోమేటిక్గా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. అందుకోసం ఎక్కువ రానకపోయినా కూడా లైట్గా కళ్ళల్లో ఆ తడి ఉంటుంది. ఏంటంటే ఆ స్వరం తప్పు చేస్తామని ఒక బాధ ఆ క్యారెక్టర్కి, శారదా క్యారెక్టర్కి. ఆ తర్వాత ఆయన వచ్చేసి దాన్ని ఆయన తీసుకుని ఇలా హక్ చేసుకోవటం అదంతా చాలా అసలు ఒక ఆర్ట్.